ప్రమోషన్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. చలో సాయంత్రం ఎంజాయ్ చేద్దాం. హలో, ఎక్కడున్నారా? అరే మనోళ్ళందరినీ గ్యాదర్ చేయి, నాకు ప్రమోషన్ వచ్చింది. చలో సాయంత్రం అందరూ ఎంజాయ్ చేద్దాం. ఓకే బాయ్ రా, ఆఫీస్కి వెళ్తున్నాను. ఇంటికి కావలసిన సరుకులే సరిగ్గా రాయలేని ఈ పిచ్చిది లెటరేదో రాసిందని నలిపి పక్కన పడేయకుండా ఒక్కసారి చూడండి. రెండు కారణాల వల్ల ఈ లెటర్ రాస్తున్నానండి. అందులో మొదటిది నాకు సంతోషాన్ని ఇవ్వని నా జీవితమైతే, రెండవది జీవితాన్నిచ్చిన సంతోషాన్నివ్వని మీరు. ఇప్పుడు నా సంతోషానికొచ్చిన లోటు ఏంటి అని మీరు అడగచ్చు. అన్నీ అన్నీ ఇచ్చారు. అవి అవసరాన్ని మాత్రమే తీరుస్తాయండి, ఆనందాన్నివ్వలేవు. పొద్దున్నే ఆఫీస్కి వెళ్తారు, పడుకోబోయే ముందు ఇంటికొస్తారు. మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎవరెవరుంటారో తెలుసా అండి? మనం కబుర్లు చెప్పినా పట్టించుకోని టీవీ, ఇన్స్టాల్మెంట్లో కొన్న ఫ్రిడ్జ్, వీటి మధ్య ఒంటరితనాన్ని అనుభవిస్తున్న నేను. సరదాగా
త్వరగా సాయంత్రం పూట మీతో తిరగాలని ఉంటుంది. మీరు బయట తిరిగి వస్తారు. అప్పుడప్పుడైనా మీతో కలిసి గుడికి వెళ్దామనుకుంటాను. టైం లేదంటారు. ఆదివారం పూటైనా సినిమాకి వెళ్దామంట. టీవీలో వచ్చేవి సినిమాలు కాదా అని నా మీద కసురుకుంటారు. మీతో కలిసి బయటకొచ్చేది సినిమా చూడటానికో చిరుతిళ్ళు తినటానికో కాదు, మీతో కలిసి ఓ 10 నిమిషాలు గడపడానికి అని మీరెందుకు అనుకోరు? నేను అందరిలాంటి ఆడపిల్లనేనండి. నాకు చిన్న చిన్న కోరికలు, సరదాలు ఉంటాయి. మీరు భోజనం చేసేటప్పుడు ఒక్కసారైనా కూర బాగుందోయ్, నువ్వు తిన్నావా అని అడుగుతారేమోనని ఎదురు చూస్తూ ఉంటాను. కానీ మీరు మూగవాడిలా వెళ్ళిపోతారు. మీకు జ్వరం వస్తే తల్లడిల్లిపోయాను, నాకొస్తే మందులకి డబ్బులు ఇచ్చిపోయారు. ఆఫీస్ నుండి ఫోన్ చేసి అడుగుతారేమోనని ఎదురుచూశాను. మీరు అడిగినంత మాత్రాన జ్వరం తగ్గకపోవచ్చు, కానీ బాధలో ఉన్న మనసు సానుభూతిని కోరుకుంటుందండి. నాకు దెబ్బ తగిలితే మీరు బాధపడద్దు, కనీసం నటించండి. ఈ పిచ్చి మనసు నమ్మేస్తుంది. మొన్న మన పెళ్లి రోజు మీరు ఆఫీస్ నుండి లేట్గా వచ్చారని నేను ఆ అలకతో ఉంటే మీరు అన్నం తినేసి నిద్రపోయారు. బుజ్జగిస్తారేమోనని మోసపోయాను. ఇద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు ఏనాడు నేను మిమ్మల్ని ముద్దు పెట్టుకునేంత ధైర్యం కూడా చేయలేకపోయాను. మన మధ్య మనకే తెలియని అడ్డుగోడా ఏదో ఉందండి. పడకగదిలో మీరు నా పక్కనే పడుకున్నప్పుడు మీ చేతిని నా గుండెల మీద పెట్టుకుని మీతో ఏవో చిలిపి కబుర్లు చెప్పాలి అనిపిస్తుంటుంది. పని అయిన తర్వాత పక్కకు తిరిగి పడుకుంటారు. అయినా వింటారులే అని ఏదో చెప్పబోతుంటే మీ కొరక నన్ను వెక్కిరిస్తుంది. నేను ప్రేమతో మీ వైపు చూస్తే మీరు 5 నిమిషాల సుఖం కోసం నా వైపు చూస్తారు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఎప్పుడు మౌనంగా ఉండేది మాట్లాడుతుందేంటా అనా? మూగ మనసుకు మాటలు నేర్పించిందండి ఈ ఒంటరితనం. నేను డాక్టర్ అవుతానంటే చిన్నప్పుడే ఆడపిల్లలకి చదువులెందుకు అని మా నాన్న అన్నప్పుడు ఆడపిల్లలకి ఇంటి పనుల్లో తప్ప బయటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని మా అమ్మ మొట్టికాయ వేసినప్పుడు ఎదిగిన ఆడపిల్లకు ఎదురింటి కుర్రాడు లెటర్ ఇచ్చాడని నా మనసు తెలుసుకోకుండా హడావిడిగా మీకిచ్చి పెళ్లి చేసినప్పుడు రాని కన్నీళ్లు, అప్పుడు రాని కన్నీళ్లు అప్పుడప్పుడు వస్తున్నాయండి. శోధిస్తే ప్రతి కన్నీటి బొట్టులోనూ మాట రాక మూగపోయిన మనసు చెప్పే కథలెన్నో ఉంటాయి. 7 సముద్రాల అవతల నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తూ నేను పెదవులతో పోట్లాడి మనసులతో మాట్లాడి చాలా కాలమయ్యిందండి. నీ మనసు మాట వినపడక మోడైపోయిన నా మనసే దానికి సాక్ష్యం. నేను మాట్లాడే ప్రతి మాట నీకు అర్థమైతే ఎంత బాగుండును. కాదు కాదు, నీకు అర్థమయ్యేలా మాట్లాడితే ఎంత బాగుండును. నాకెందుకో రోజు గడిచిపోవడానికే బ్రతుకుతున్నానేమో అనిపిస్తుందండి. గడిచిన రోజుకి మరుసటి రోజుకి నా జీవితంలో తేడా లేదు. తేదీ మారుతుందంతే. ఎప్పుడైనా ఆఫీస్కి ఫోన్ చేస్తే ఏంటో త్వరగా చెప్పు, టైం లేదు అనే మీరు ఈ విషయాన్ని సామరస్యంగా వింటారని ఆశించక లెటర్ రాశాను. నిజానికి ఈ లెటర్ రాసింది నేను కాదు. మచ్చుకైనా మన కాపురంలో కనిపించని సరసాలు, సరదాలు, మనల్ని చూసి జాలిపడే గిల్లి కచ్చాలు, చెప్పుకోవడానికి లేని తీపి గుర్తులు, నిత్యం పారే నా కన్నీళ్ళు, నా మనసుకు సమాధానం చెప్పుకోలేని కొన్ని ఆలోచనలే ఈ లెటర్ రాశాయి. ఎప్పటిలాగే దీనికేం తెలుసులే అని క్యారేజీ పక్కన పెట్టిన లెటర్ని నలిపి పక్కన పడేయకుండా ఆశాంతం చదివినందుకు కృతజ్ఞతలు. ఇట్లు నవ్వటం మర్చిపోయిన నేను. ఆదివారం మీరు ఖాళీ అయితే బయటకెళ్దామండి.
కుదరకపోవచ్చు. ఎక్కడున్నారా? అరే మనోళ్ళందరినీ గ్యాదర్ చేయి, నాకు ప్రమోషన్ వచ్చింది. చలో సాయంత్రం అందరూ ఎంజాయ్ చేద్దాం. ఓకే బాయ్ రా, ఆఫీస్కి వెళ్తున్నాను. ఏం లేదు, భోంచేసావా? చేశానండి. మీరు? చేశాను. సాయంత్రం త్వరగా వస్తాను, ఎటైనా బయటికి వెళ్దాం. వెళ్దామండి. సరే. ఏమండి, ఏమైంది? అలా ఉన్నారు, బానే ఉన్నారా? ప్రయత్నం చేస్తున్నాను. ఏంటి సార్ ఆ లెటర్? ఏంటి? ఏంటో తెలీదు, మార్నింగ్ ఆఫీస్ నుంచి వస్తుంటే పక్క ఆఫీస్ నుంచి ఎవరో ఉండ చుట్టూ పడేశారు. ఏంటని ఆసక్తికరంగా చూస్తే ఏదో లెటర్లా కనిపించింది. లంచ్ టైంలో ఫ్రీగా ఉంటే చదువుదామని మడత పెట్టి లంచ్ బాక్స్లో పెట్టాను. ఇంతకేముంది సార్ దాంట్లో? పెళ్ళైన ఓ ఆడదాని మనసు.